విజయనగరం నుంచి విశాఖపట్నంకి వచ్చారు, అక్కడ జీవించడానికి వచ్చారు, ఇక్కడే ఉండిపోయారు. ఒక షాప్లో, గుడ్డల షాప్లో పనిచేయడం, దెన్ ఆఫ్టర్ మళ్ళీ మీరు బ్యూటిషియన్గా రావడము, సరే అక్కడ జరిగిన మోసాలు అవన్నీ ఓకే. అక్కడ నుంచి ఎలాగైనా ఒక యాంకరింగ్, ఎందుకంటే లోకల్ ఛానల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, యాంకర్ కావాలనే ఒక లక్ష్యంతో ఎర్ర బస్ ఎక్కువ, ఎర్ర రైలు ఎక్కువ, ఏదో ఒక రైలు ఎక్కువ, బస్ ఎక్కువ, హైదరాబాద్లో దిగారు, ట్రైన్ ఎక్కారు, అదే ఏదో ఒక ట్రైన్ ఎక్కారు, ట్రైన్ ఎక్కైతే దిగారు. ఓకే, వచ్చి చూశారు ఎన్టీవీలో దొరకలేదు, అటు ఇటు పనిచేసి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకొని వచ్చారు. నేను చెప్పేది అంటే, ఈరోజు శ్రీదేవి అంటే ఒక మానవతావాది, అందరికీ ప్రేమను పెంచే మాతృమూర్తి లాంటి ఆమె అని అందరూ కూడా కొనియాడుతుంటారు. అంటే ఒక సేవకు మారు పేరు, ఓకేనా, అనేది మానవత్వానికి ప్రతీక అనేది చెప్తుంటారు. నేను అలాంటి శ్రీదేవి మొట్టమొదట తన మానవత్వాన్ని ఎక్కడ చాటుకుంది, ఎప్పుడు తన సంపాదనలో ఒక రూపాయిని సేవ కోసం వినియోగించింది, ఆ సేవ ఎవరికి ఎప్పుడు ఎలా దక్కింది అనేది. సార్, అది తెలంగాణ ఎలక్షన్ టైం అండి, నాకు తెలిసి 2016 ఎలా అనుకుంటాను, తెలంగాణ ఎలక్షన్స్ ఆ టైంలో మైక్ పట్టుకొని ప్రతి విలేజ్కి కూడా నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ నా ఓన్గానే, ప్రతి అంటే ఛానల్లో ఏదో ఒక వీడియోలు అయితే పెట్టాలి కదా, సో అప్పుడు సబ్జెక్ట్ ఏదైతే నడుస్తుందో దాని మీద అట్లా మైక్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాను నేను. ఎలక్షన్ టైంలో, ఎలక్షన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు, 2-3 మంత్స్ నుంచి మేము ప్రయాణం స్టార్ట్ చేసామన్నమాట. కట్ చేస్తే వనపర్తి జిల్లాలో ఒక విలేజ్ అండి, విలేజ్లోకి వెళ్తే ఒక మంచం మీద ఒక బామ్మగారు ఉన్నారు, అసలు లేవడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో ఆ బామ్మగారు ఉంటే, ఆ బామ్మగారిని కూడా లేపి నేను మాట్లాడాను అనమాట, ఏమమ్మ ఇలా పడుకుని ఉన్నాం ఎండలో, లోపలికి వెళ్ళొచ్చు కదంటే, మా ఆయన లేరమ్మా భోజనం తేయడానికి బయటకు వెళ్ళారు అంటే, భోజనం తేయడానికి బయటకు వెళ్ళడం ఏంటి, వంట చేసుకోలేదంటే, లేదు మాకు పిల్లలు ఎవరు లేరు, మా ఆయనకి క్యాన్సర్ వ్యాధి, అక్కడ ఎలక్షన్స్ అవి అవుతుంటే భోజనాలు అవి వండుతూ ఉంటే ఆయన కవర్లో తెచ్చి వీళ్ళిద్దరు కూర్చొని భోజనం చేస్తూ ఉండేవారు అనమాట. కట్ చేస్తే నాకు అప్పుడు నార్మల్గానే అనిపించింది, సరే బామ్మ ఇలా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరు ఓటేస్తారా, అట్లా మాట్లాడేసి నాకెందుకో ఊరికి, అప్పుడు నేను సర్వీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయకపోతే ఆ బామ్మ మాటల్లో నాకు ఎందుకు బాధ అనిపించి బ్యాగ్లో 500 ఉంటే ఇంక మాట్లాడేశాను, మా అమ్మ ఇగో తీసుకోండి ఏదైనా మంచి భోజనం తెచ్చుకోండి, లేకపోతే కూరగాయలు ఏవో తెచ్చుకోండి అని చెప్పి ఆమె చేతులు పెట్టేసి నేను వెళ్ళిపోయానండి. కట్ చేస్తే మేము ఇంకా క్యాంపెయినింగ్ అయిపోయింది, ఆ ఏరియా మేము ఇంకా అయిపోయింది, ఇంకా 3-4 డేస్లో ప్యాకప్ అనమాట, ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ప్యాకప్ అయిన టైంలో ఆ నైట్ ఇంటికి వెళ్ళాను, అదే రూమ్కి హోటల్కి వెళ్ళాను, ప్రతిసారి కూడా పడుకున్న ప్రతి క్షణం కూడా ఆమె గుర్తొస్తున్నారు, మాట్లాడితే ఆమె గుర్తొస్తున్నారు, ఇదేంట్రా బాబు ఏం జరిగింది అసలు అనుకుని, 2 డేస్ అండి మీరు నమ్మరు, భోజనం చేస్తున్న ఆవిడ గుర్తొస్తున్నారు, పడుకుంటే బాత్రూంలో ఉన్నా, ఎవరితో మాట్లాడినా ఫోన్ మాట్లాడినా ప్రతి క్షణం అదేంటంటే ఒక ప్రేరేపణలాగా వస్తా, చూసారా నువ్వు మళ్ళీ వెళ్ళు, నువ్వు మళ్ళీ వెళ్ళు, ఇది నాకు లోపల నుంచి చెప్తున్నానండి నేనైతే, అది నువ్వు మళ్ళీ వెళ్ళు వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళు అంటుందన్నమాట, ఏంటి ఇలా అస్తమానం వాళ్ళే గుర్తురావడం ఏంటి మళ్ళీ వెళ్ళు అని నాకు ఏదో రీసౌండ్ వినపడుతుంది, ఏం జరుగుతుంది అబ్బా మళ్ళీ మళ్ళీ ఎందుకు వాళ్ళు గుర్తొస్తున్నారు అని అనుకుంటే, తర్వాత మా కిరణ్ వాళ్ళందరూ ఉన్నారు కదా, కిరణ్ ఒకరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఆ ఊర్లో, ఆ బామ్మ తాత నాకు మళ్ళీ ఎందుకు గుర్తొస్తున్నారు, ఈసారి ఆమెకి అప్పుడు ఏదో డబ్బులు ఉంటే అట్లా ఏదో మామూలుగా 500 అంత ఇచ్చేసాను, ఈసారి ఇంకేదో చెయ్యాలని అనిపిస్తుంది నాకు, కొంచెం కోఆపరేట్ చేస్తారా అంటే, సో ఆయన అంటే ఇంకా అవునా సరే చూద్దాంలే, లాస్ట్ రోజు వెళ్ళే ముందు రేపు వెళ్దామనికి ఈరోజు అంటే వెళ్దాంలే అని అనేసి అన్నారు. అయితే ఆ ప్రయాణమై రోడ్డు మీదకి వచ్చేసాం కారులో నుంచి, కాదు కిరణ్ వాళ్ళకి ఇంకేమైనా కొన్ని పట్టుకెళ్ళాలని ఉంది అనుకున్నాను అనమాట. అప్పటికి నిజంగా అండి నాకు ఏ ప్లానింగ్ లేదు, సర్వీస్ ఛానల్ పెట్టాలని, సర్వీస్ వైపు వెళ్ళాలని, అడిగిన వాళ్ళకి నార్మల్గానే ఇచ్చేయటం వచ్చేయటం అందరూ ఇప్పుడు కామన్గా ఎవరు ఎలా చేస్తారు అట్లానే, కాకపోతే వాళ్ళ గురించి ఫస్ట్ టైం కిరాణా సామాన్లు 2 నెలలకు సరిపడా అప్పుడే నేను ప్యాక్ చేశాను అనమాట. అక్కడతో ఆగకుండా తాతయ్య గారికి మంచి పంచెలు, షర్ట్స్ ఇవన్నీ కొన్నాను, ఈ బామ్మగారికి కూడా 2-3 చీరలు కొన్నాను, ఫస్ట్ టైం కదా నేను, మామూలుగా ఇప్పుడైతే అందరికి ఒక్కొక్క జత ఇస్తాను బట్ అప్పటికి వాళ్ళకి మాత్రం నేను అలా ఏదో రుణం ఉన్నట్టు ఏదో మరి 2-3 చీరలు ఆవిడకి ఇచ్చాను, ఈయన కూడా 2-3 పంచెలు, ఒక బియ్యం బస్తా ఇవన్నీ పట్టుకొని వెళ్ళాను అనమాట. వెళ్తే నేను ఫస్ట్ టైం వెళ్ళేప్పుడు బామ్మగారు ఒక్కరే ఉన్నారు, తాతయ్య గారు లేరు. సెకండ్ టైం వెళ్ళేసరికి ఆయన మళ్ళీ కవర్తో అన్నం పట్టుకొని వచ్చి బామ్మగారికి ఇచ్చే సీన్ ఉందండి, నిజంగా నాకైతే మనసు చాలా కరిగిపోయింది, ఆ కవర్తో అన్నం తెచ్చుకొని తింటున్నారు వాళ్ళు. తర్వాత ఈ సామాన్లన్నీ పట్టుకొని వెళ్ళి వాళ్ళతో కాసేపు మాట్లాడాను, కట్ చేస్తే ఏంటంటే ఆయనకి క్యాన్సర్ వ్యాధి అనమాట, అప్పటికే ఆయన ఓల్డ్ అయిపోయారు, దాదాపు 65 ఇయర్స్ అంతా అనమాట. కట్ చేస్తే ఏంటంటే వాళ్ళకి 60 ఏళ్ళు దాటిపోయినా కూడా వాళ్ళకి ఫంక్షన్ రావట్లేదు,
పిల్లలు లేరు, ఇద్దరికి ఆరోగ్యం, ఇద్దరు వృద్ధులు అయిపోయారు. కనీసం ఎట్నుంచి ఎవరు వచ్చి కూడా 10 రూపాయలు చేతిలో పెట్టే నాదుడే లేరు. పిల్లలు లేరు, బంధువులు లేరు, ఏం లేదు. ఇలా ఏదైనా గుళ్ళల్లో పూజలు అయితే భోజనం తెచ్చుకోవడం తినటం, లేదంటే గంజి కాచుకొని తాగుతూ అలా బ్రతుకుతున్నారంట. అలాంటి వాళ్ళు నాకు తారసపడ్డారనమాట. ఇక్కడ వనపర్తి ప్రాంతంలో, ఆ ఊరి పేరు నాకు గుర్తులేదు కానీ వనపర్తి ప్రాంతంలో నాకు వాళ్ళు తర్వాత వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత అది రికార్డ్ చేసి నేను యూట్యూబ్లో పెట్టానండి. 9 రోజెస్లోనే పెట్టాను ఫస్ట్. కట్ చేస్తే వాళ్ళ పరిస్థితి అలా ఉందని ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ గారు కూడా తెలియదంట. ఇప్పుడు అందరి గురించి తెలియాలని ఏం లేదు. గ్రామంలో దాదాపు 500-5000 గడప ఇలా ఎంతోమంది ఉంటారు. ప్రతి ఇంటి సమస్యని కూడా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ వెళ్ళి చూడలేరు కదా. కట్ చేసి మనం ఆ వీడియోని వీడియో రూపంలో చూసి పెడితే ఆ సర్పంచ్ గారు కూడా రియలైజ్ అయ్యారు, అయ్యో వీళ్ళకి పెన్షన్ రావట్లేదా, వీళ్ళు ఇలాంటి దీనస్థితిలో ఉన్నారా, అది కూడా మన ఊరిలో ఉన్నారా అని చెప్పేసి అని వాళ్ళు రియలైజ్ అయ్యి తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు. మళ్ళీ మీరు ఏమైనా వస్తారేంటమ్మా అని చెప్పేసి అని థ్యాంక్స్ చెప్పారు తర్వాత వాళ్ళు నాకు. ఇలాంటి ఫ్యామిలీ మా ఊళ్ళో ఉందనే సంగతి మాకు తెలియదండి అన్న తర్వాత సరేనండి నేను ఏదో రోజు మళ్ళీ వస్తాను అనగానే ఈ వీడియో పెట్టిన తర్వాత కొంతమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పారనమాట. అలా నాకు ఒక 30,000 ఎంతో వాళ్ళకి ఇవ్వమని చెప్పిచ్చారు. మళ్ళీ నేను కొన్ని సామాన్లు, మళ్ళీ కొన్ని బట్టలు, కొన్ని డబ్బులు మళ్ళీ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ గ్రామ సర్పంచ్ కాకుండా ఇంకా మిగతా ఆ సర్పంచ్ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఆ వీడియోని చూసి చాలా బాగా ఇన్స్పైర్ అయ్యారు. అయ్యో మన ఊర్లో మన చుట్టూ మన పక్క ఊళ్ళో ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారా, నేను కూడా వస్తానండి అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కూడా 10 కేజీలు బియ్యం లేకపోతే 500, 1000 రూపాయలు అలా పట్టుకొని వచ్చి ఆ వాళ్ళందరికీ మళ్ళీ డొనేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ గ్రామ సర్పంచ్ కూడా ప్రతి నెల నేను వీళ్ళకి 10 కిలో రైస్ నేను పండించిన బియ్యం వీళ్ళకి ఇస్తానమ్మా, అది కాకుండా వీళ్ళకి ఫెన్షన్ ఏదైతే ఉందో ఎందుకు రాలేదని ఆరా తీస్తే ఆయన ఆధార్ కార్డులో ఏజ్ తక్కువ ఉందన్నమాట, 59 ఇయర్స్. ఒరిజినల్గా అయితే ఈయనకి 64, కానీ ఆధార్ కార్డులో తప్పు పడ్డం, పేర్లు తప్పు పడ్డం కామన్. ఇలాగే ఈ లైఫ్లో జరిగిందనమాట. సో కట్ చేస్తే వాళ్ళు ఇంక నా వీడియో తర్వాత అండి నిజంగా తినడానికి లోటు లేకుండా బ్రతికినంత కాలం తిన్నారు. వీడియో పెట్టి వెళ్ళిపోయిన తర్వాత చుట్టుప్రక్కల గ్రామంలో ఎంతమంది స్పందన వచ్చిందంటే ప్రతి ఒక్కరు వాళ్ళని వెతుకుంటూ వెళ్ళడం. ఫస్ట్ వీడియో అండి, ఫస్ట్ మీ స్పందన కూడా ఫస్ట్, స్పందన కూడా విపరీతంగా వచ్చింది. ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, పలకరించడం. నా ఫస్ట్ సాయం అక్కడతోనే స్టార్ట్ అయింది. ఫస్ట్ సాయం అక్కడితో స్టార్ట్ అయింది. ఫస్ట్ స్పందన ఎంత బీభత్సంగా వచ్చిందంటే ఇక్కడతో నేను ఆగకూడదు, నువ్వు ఇంకా ప్రయాణం చేయు, ఇలాంటి వాళ్ళు నీకోసం చాలామంది ఉన్నారు అని చెప్పడం కోసమే ఏమో మరి పదే పదే ఫస్ట్ టైం వాళ్ళు మీట్ అయ్యి వచ్చిన తర్వాత నిద్రపోనుకున్నా మేబీ ఆ ప్రకృతి దేవుడని నేను నమ్ముతాను, ఆ దేవుడే నన్ను ప్రేరేపించేలా చేశాడు. నువ్వు వెళ్ళు, నీ మార్గం ఇది అని, నువ్వు వెళ్ళాలి అని వాయిస్ నాకు వినిపించేది క్లియర్గా. నాకేంటో నాకు అర్థమయ్యేది కాదు. కట్ చేస్తే ఇంకా అక్కడతో మనం ఎక్కడ కూడా ఆగలేదు. ఆ తర్వాత అదే ప్రాంతంలో చాలామందికి నేను ఎంత యూజ్ అయ్యాను అంటే ఈరోజు నా వల్ల కొంతమంది ప్రాణాలతో ఉన్నారు అనడానికి కూడా నేను చెప్పుకోవడానికి చాలా సంతోషపడుతున్నాను. చనిపోదాం అనుకున్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ నేను ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈరోజుకి కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో నాకు ఆ మొదటి ప్రేరేపణ మేబీ దేవుడే నడిపించాడు అని అనుకుంటున్నానండి. ఇప్పటికీ అంటే నేను మన వీడియో చేసిన తర్వాత 1 ఇయర్కి చనిపోయారు. ఆయనకి ఆల్రెడీ హెల్త్ ఇష్యూ. చివరి మూమెంట్, చివరి క్షణంలో కాస్త ఆనందంగా కడుపు నిండా భోజనం తినగలిగారు. క్షుద్బాధత అయితే పోలేదు వాళ్ళు, పోలేదు క్షుద్బాధత పోలేదు. అక్కడ ఎలా అనిపించింది అసలు ఆ ఫీలింగ్, ఆ సేవ, ఆ స్పందన, వాళ్ళ ఆకలి నేను తీర్చాను అని అనుకున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే ప్రతి మనిషి భూమిపైకి వచ్చాడు అంటే కనుక నాగరాజు గారు ఒక మంచి ఉద్దేశంతోనే దేవుడు క్రియేట్ చేస్తాడు. మనకంటూ ఏదో ఉంటుంది కానీ వెతుక్కోవాలి. అది మనం వెతుక్కొని కష్టపడి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కనుక మన మార్గం అనేది ఏదో ఒక రూపంలో మనకి వే చూపిస్తాడు దేవుడు. నేను పడుకున్న ఒక 2 డేస్ నన్ను సఫర్ చేసింది అనమాట లోపల. నువ్వు వెళ్ళాలి, నువ్వు ఇదే వాయిస్తూ నువ్వు వెళ్ళు అంటూ, అంటే నేను ప్రయాసపడ్డాను. ఫస్ట్ వెళ్ళి వాళ్ళ చేతిలో నా సొంత డబ్బులు 500 వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత ఆగలేదు చూసారా, అంటే నా మార్గం ఇదా అని తెలియపరచడానికి నన్ను 3 రోజులు నిద్రలేకుండా ఆ ప్రేరేపణ ఏదో జరిగింది చూసారా, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాగే అంటే మీరు అన్నది ఏంటంటే భోజనం చివరి నిమిషంలో భోజనంతో ఆకలితో నా ప్రయాసం ఏంటంటే ఆకలితో ఎవరు చనిపోకూడదు. నేను అదే వాళ్ళు లగ్జరీగా ఉండాలి, మంచి బంగ్లాలో ఉండాలని నేను అనుకోవట్లేదు. ఇప్పటికీ కూడా నేను అనుకోవట్లేదు. నా వల్ల ఎవరు కూడా ఆకలితో చనిపోకూడదు. కనీసం నేను నెలలో 10 మందికి ఈజీగా నేను హెల్ప్ చేస్తాను. ఆ 10 మందికైనా అంటే చాలామంది ఉంటారు, కనీసం 10 మందికి నేను ఆకలి తీర్చేదాన్ని అయ్యాను అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే నేను భయభర్త కోటీశ్వరాలని కాదు,
నేను ఎదుగుతున్న నా ఎదుగుతున్న వయసు కానీ లేకపోతే నేను నడిచే వేయి కానీ నాకేది నువ్వు 10,000 తీసి అంటే నాన్నో బాబాయో అక్కో పిన్నో ఎవరో ఇచ్చి నువ్వు 10,000 తీసుకో ఖర్చు పెట్టుకో నీకు అట్లా పెరిగిన వాతావరణం కూడా కాదు. అలాంటిది నా చేతుల ద్వారా నేను ఈరోజు కొన్ని 100 మందికి నేను ఆకలి తీర్చే అవకాశం వచ్చిందంటే ఇది చిన్న విషయం కాదు. నేను చాలా సంతోషపడుతున్నాను. చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయము. అది నా అదృష్టం.